నాకు ఈ కథ వినిపించినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఏదో కథ రూమ్లో ఏ రెండు మూడు మార్పులు చెప్పాను, ఇది 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 అని చెప్పేశాను. అయిపోయిన తర్వాత రాజు నన్ను కారు దాకా దింపడానికి వచ్చాడు. వచ్చినప్పుడు కారు దగ్గర చేయి పట్టుకొని, రాజు చాలా గొప్ప కథ నీ చేతిలో ఉంది, దీన్ని సినిమాగా మరల్చగలటం చాలా టఫ్, దీన్ని కొత్తవాళ్ళు అంటున్నావు, ఇంతమంది కొత్తవాళ్ళని పెట్టుకుని ఈ సినిమా కథని ఓ తెర మీద తీసుకురావడం ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ జోక్, నువ్వు నాకు ఫస్ట్ షెడ్యూల్ చూపించు, నీ సినిమా మొత్తం నేను కొనుక్కుంటాను అని అడిగాను. సో రాజుగారు చాలా ఎగ్జైట్ అయ్యి, నా జడ్జిమెంట్ మీద మీకు అంత నమ్మకం ఉంది అని అన్నాడు. ఆ తర్వాత నాకు ఆ సినిమాతో సంబంధం లేదు. ఒక 9 మాసాలు అయిపోయింది మధ్యలో. రాజు అంటే నన్ను వచ్చి బయలుదేరే ముందు మన ఇద్దరికీ జరిగిన కన్వర్జేషన్స్ అన్నీ ఆనెస్ట్గా చెప్పు, ఇది సినిమా కమర్షియల్ ఇది వద్దు ఆనెస్ట్గా చెప్పు అని రిక్వెస్ట్ చేశాడు. సో ఆనెస్ట్గా చెప్తున్నాను. మధ్యలో ఒకసారి రాజు కేరెంత ఏమైంది అన్నాను. జరగట్లేదు సార్ అన్నాడు. ఏంటి జరగట్లేదు అన్నాను. ఏంటో సార్ కెమిస్ట్రీ రావట్లేదు అన్నాను. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ ఆర్ట్. నువ్వు సినిమా కొంత తీసిన తర్వాత చూసుకుని నువ్వు అనుకున్న కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా లేదా అని జడ్జిగా చేయగలగడమే ఇట్స్ ఎ బిగ్ సక్సెస్. అది నిర్మాతకి డైరెక్టర్కి ఉంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. సో మళ్ళీ తర్వాత ఒక 2 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ అడిగాను, ఏంటి రాజు ఏమైందని, కొంచెం వర్కౌట్ అవుతున్నట్టు కనపడుతుందని మళ్ళీ చెప్తాను అన్నాడు. మళ్ళీ ఇంకోసారి అడిగాను, సార్ ఇట్స్ వర్కింగ్ అవుట్ అని అన్నాడు. సో అంత క్లోజ్గా ఒక సినిమా కథని ట్రాన్స్లేట్ చేయగలడం అనేది మామూలు పని కాదు. అది తెలిసిన బహు కొద్ది మందిలో ఇండస్ట్రీలో రాజు ఒకడు. అందుకని ఇది రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన సభ కాకపోయినా నాకు ఒక సందర్భం దొరికింది, అందుకని చెప్తున్నాను. తర్వాత ఇవాళ రాజు పక్కన ఇద్దరు ఆయన స్నేహితులు ఎంతో బలంగా అతని పక్కన నుంచుని ఎప్పుడు ఏది చేసినా కింద పడి మీద పడి ఏది చేసినా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. శిరీష్ అండ్ ఏది ఎక్కడున్నారు, లక్ష్మణ్ ఎక్కడ రాలేదు, ఓకే, వాళ్ళిద్దరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఇవాళ హీరో మన సుమంత్ కాకపోవచ్చు, ఇవాళ హీరో మిక్కిజే మేయర్. చానాల తర్వాత మంచి తెలుగు పాటలు విన్నామన్న ఫీలింగ్ వచ్చిందండి. శాస్త్రి గారు, నేను మీ మొహం ఎక్కడ, శాస్త్రి గారు ప్రతి మంచి పదం పడుతున్నప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను, మీరు గ్రహించారు లేదో. మీరు నిజంగా శాస్త్రి గారు మాకు రాయని లోపాన్ని ఒక్కోసారి మీ ద్వారా తీర్చుకుంటున్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ అందరి టీం మీన్ ఒక్కొక్క మీ పేర్లు ఏ గుర్తులేదు నాకు. యు ఆల్ డన్ అన్ ఎక్స్ట్రాడినరీ జాబ్, ఇంక్లూడింగ్ అవర్ ఆర్టిస్ట్ సుమంత్ ఈజ్ మై ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ సన్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ గ్రేట్ హిట్. థ్యాంక్ యూ.